నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లోనే తద్వారా ఏ రాశులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణమోస్తే మహాదేవియ నమః ఈ వారం రవి యొక్క సంచారం కన్యా రాశిలోను అదేవిధంగా వచ్చేసి చంద్రుడి యొక్క సంచారం సింహ కన్యా రాశుల్లోను కుజుడి యొక్క సంచారం కన్యారాశిలో బుధుడు వక్రించే కన్యా రాశిలో శుక్రుడు వృశ్చిక రాశిలోను కేతువుతో కలిసి అదేవిధంగా శని గురుడు యథాప్రకారం మకరంలో వక్రించి రాహు వృషభంలోనూ కేతు వచ్చేసేసి వృశ్చిక రాశిలోనూ సంచారం చేస్తున్నాడు ఇది మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ముందుగా మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు మేషరాశి వారికి ఈ వారం అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొంత డోలాయమానస్థితి తప్పదని చెప్పాలి శుక్రుడు సప్తమంలోంచి అష్టమంలోకి వెళ్ళటం ద్వితీయ రాహు అదేవిధంగా అర్ధాష్టమ చంద్రుడు అర్ధాష్టమంలోంచి పంచమంలోని సప్తమ సప్తమంలోకి చేరటం వల్ల చంద్రుడి వల్ల మీ పరిస్థితి ఏమిటంటే ఎప్పుడూ కూడా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంటుంది ఏ దిక్కున ఎలాంటి నిర్ణయం తీసుకొని ఎటు వెళ్ళాలి అనేటువంటి సమస్య మీకు ఈ వారం అన్నిటికంటే ప్రధానమైందిగా చెప్పవచ్చు ఏ నిర్ణయం తీసుకుంటే ఏం కోల్పోవలసి వస్తుందో ఏ నిర్ణయం ప్రకారం వెళ్తే వచ్చేసి ఎలాంటి ఫలితాన్ని ఎదురు చూడవలసి వస్తుందో ఇలాంటి సందిగ్ధం వల్ల మీరు ముందుకు సాగలేక అలానే ఉండలేక ఒక రకమైనటువంటి గందరగోళ మానసిక పరమైనటువంటి స్థితి వారం మీకు కలిగేటువంటి ఫలితం కానీ చెప్పవచ్చు ముఖ్యంగా ఇంతవరకు కూడా యోగిస్తున్న శుక్రుడు అష్టమంలోకి వెళ్ళటం ఈ అష్టమ శుక్రుడి వల్ల వచ్చేసేసి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అనారోగ్యం కానివ్వండి మానసిక పరమైన స్వల్ప వైరుధ్యాలు కానీ మీకు కొంత సమస్యలుగా కలిగేటువంటి అవకాశం ఉంది కొంతవరకు కార్యలాభాన్ని సూచించేటువంటి స్థితిలో కుజుడు రవి ఉన్న స్థితి అదేవిధంగా మేషరాశికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నట్లయితే బుధుడి యొక్క స్థితి వ్యాపారానికి సంబంధించినటువంటి అనుకూలతలు కలిగిస్తున్నది దాంతోపాటుగా వచ్చేసి బుధుడు వ్యవహారాన్ని నేర్పడంలోనూ లేదంటే వచ్చేసి ఏదైనా ఒక భవిష్యత్తులో మంచి అనుకూలమైనటువంటి ఒక హర్మాన్ని లేకుంటే ఒక మంచి స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమై విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి కానీ ఆ ఫలితాలు ఏవి కూడా ప్రత్యక్షంగా వెంటనే కానరావు దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫలితాలు కనుక మీరు ప్రయత్నించినట్టయితే అవి మంచి విజయవంతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అనారోగ్యం కానివ్వండి లేకుంటే వచ్చేసి ఆరోగ్య సంబంధమైన సమస్యలు ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులకు ప్రేమలో విఫలం అవడానికి కానివ్వండి కొన్ని ఎడబాట్లకు సంబంధించినటువంటి సూచనలు ఉన్నాయి దాని విషయంలో జాగ్రత్త వహించండి దాంతోపాటుగా ద్వితీయ రాహు వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి నష్టాలు కానీ ఇబ్బందులు కానివ్వండి కొన్ని జరగడానికి అవకాశం ఉన్నది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కొంత గత కొన్ని వారాలుగా ఉన్నటువంటి అనుకూలతలు ఈ వారం తగ్గుతున్నాయి వృత్తిరీత్యా రీత్యా కూడా కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ప్రత్యేకంగా వచ్చే శత్రువులుగా భావించడం కానివ్వండి లేదంటే అకారణ శత్రుత్వానికి కారణమయ్యేటువంటి పరిస్థితులు కానీ ఈ వారం కలిగేటువంటి ఫలితం కింద చెప్పవచ్చు